హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీరే అంటున్నారు ఆది బిజీ అయిపోయారు, చాలా బిజీ ఉన్నారని. అలాగే తనలాగే స్టార్టింగ్ లో మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ జమ్మన్ అలా మూవీస్ లోకి వెళ్ళిపోయి సక్సెస్ అంటే ఆ జమ్ము ఎందుకు లేదు ఫనీ లైఫ్ లో, అంటే గ్యాప్ ఎందుకు వచ్చింది? తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ ఏమన్నా వర్కౌట్ అయిందా, అక్కడ ఏమన్నా జరిగిందా? అంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ బాగుంది కానీ లాస్ట్లో తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ అంటారు కదా, నిజంగా కళాకారుణ్ణి, నిజమైన కళాకారుణ్ణి ఎవరు ఒక తెలంగాణ ఒక ఆంధ్ర ఎవరు చూడరు. ఎందుకంటే ఇప్పుడు నేను జబర్దస్త్ అనేది ఉంది, ఈరోజు పాపులర్ అయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఫనీని ఫనీలా చూస్తున్నా, కానీ వీడు తెలంగాణ వాడు, వీడు ఆంధ్ర వాడు, తెలంగాణ నీటి రావద్దు, ఇవన్నీ కూడా ఏంటంటే ఖాళీగా ఉండి ఏం పని బాట లేని వాళ్ళ మాట్లాడుకుంటారు తప్ప, నిజంగా చెప్తున్నా నన్ను అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లే. కళాకారుడికి భాష భేదం ఉండి, ఎక్కడో మనకి ఢిల్లీ నుంచి వస్తారు ఇది పెద్ద పెద్ద విలన్లు, వాళ్ళకి లాంగ్వేజే రాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏబి చిల్లు నన్ను చెప్పేది చెప్తే డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు పెద్ద పాపులర్ అయిపోతున్నారు. అట్లాంటిది మన లాంగ్వేజ్ మనము ఇక్కడిక్కడ ఉండి, నిజంగా అండి నన్ను చెప్తాను కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫనీ నా వాడు నా ఇంటి వాడు అని అంతగానో చూస్తున్నారు. ఈ నాకు తెలిసి 99% ఈ భాష భేదం కానీ ప్రాంతీయ భేదం కానీ ఉండదనే అని నేను అనుకుంటున్నాను. ఇక అది ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకి తెలవాలి, మరి ఉంటుందా ఉండట్లేదా ఉందా లేదా అవన్నీ వాళ్ళకి క్వశ్చన్, మనకి వాళ్ళకి నేను అదే అంటున్నా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ అటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు కరీంనగర్ వెళ్ళినా ఇటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫని అని చూసుకుంటున్నారు 99%. నేనైతే అదే అన్ని స్లాంగ్స్ మాట్లాడతా, అన్ని ఏరియాల్లో మావాడు అనుకుంటారు. కానీ ఇంతవరకు అయితే అంటే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే చేసే క్యారెక్టర్ మీద పేరు ఉండాలి, తర్వాత మనకి అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి, అంతే తప్ప భాష భేదమా లేకపోతే ఇదా అదా. ఎందుకంటే మనకు ఇంకా మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఇందిరానగర్ కృష్ణానగర్లో ఫోటోలు పట్టుకుని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను రాకముందు అదే ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నారు, ఇప్పుడు కాకపోతే సెల్ఫోన్లో ఫోటోలు పట్టుకొని చూపిస్తున్నారు, అదే వేరియేషన్ తప్ప వాళ్ళకంటే మనం ఇంకా చాలా బెటర్గా. నిజంగా నేను చెప్తున్నా, మనం ఏంటంటే మనం ఆశ ఎక్కువ ఎక్కువ ఆశపడితే మనం ఏమైందంటే మనుషులు కొంతవరకు మనం లిమిట్ పెట్టుకోవాలి. ఆశ ఎక్కువ పెట్టుకుంటే ఏమైందంటే పక్కన అయితే చేపెట్టాలనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చా, నేను వస్తున్నప్పుడు ఒక సొంత ఇల్లు ఉంటుంది అనుకోలే, ఇల్లు ఉంది, వచ్చిన తర్వాత ఒక చిన్న బండి ఉంటే చాలనుకున్నా, కారు వచ్చింది, ఇంతవరకు మనం ఆశించకుండా ఒక పెద్ద బంగ్లా కావాలి, పెద్ద కారు కావాలంటే ఆటోమేటిక్ మనలో బ్యాడ్ వచ్చేస్తుంది. పెద్ద బిల్డింగ్ కావాలంటే వాడిని ఎత్తం చేపెట్టాలి, వాడికి అవద్దలాడాలి, వాడికి ఏదో చెప్పాలి, వాడికి సమాన్ చెప్పాలి, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్, మనం అవద్దని ఆడతాం. తర్వాత అంటే నా విషయం చెప్తాను, అందరి విషయం చెప్పట్లేదు. తర్వాత పెద్ద కారు అందరిలా పెద్ద కారు తిరగాలి అని మనం ఫీల్ అయిపోతే వాడికి అయితే బిస్కెట్ వేయాలి, వీటిని తొలగించాలి, మనం వచ్చేద్దాం, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. నా విషయంలో మాత్రం ఇప్పుడు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా కాబట్టి వచ్చిన దాంట్లో నేను హ్యాపీగా ఉంటున్నా. మనం ఎప్పుడైతే మనం ఇంకా ఎక్కువ కావాలి, పక్కనోడు కోటి రూపాయల బిల్డింగ్ ఉన్నాడు, మనం కూడా కోటి రూపాయలు కొనాలి, వీడు పెద్ద కార్లు తిరుగుతున్నాడు, మనం కూడా కార్లు తిరగాలి అని ఎప్పుడైతే మైండ్లోకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయితే ఇక మిగతా అన్ని తప్పు దోవలు పట్టడం ఇవన్నీ కూడా. కొంతమంది అంటారు, చాలామంది అరే మనకు అవి చేత కావురా అంటుంటారు, ఏది అన్ని పనులు చేయటం చేత కదా అంటుంటారు. నేనన్నీ వాళ్ళు చేయడంలో వాళ్ళు కష్టపడుతున్నారు, ఏది టార్గెట్ పెట్టారు, ఏం కష్టపడినా ఏం కష్టపడ్డా కూడా దానికోసం కష్టపడుతున్నారు, అవునా కదా? అస్సలు అత్యాశ ఉందా? మన పతనానికి మనమే కారణం, అవునా కదా? నేనైతే అదే ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఏమి లేని రేంజ్ నుంచి ఈరోజు అఖిలాంధ్ర ప్రేక్షకులు అందరూ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత ఫనీ అంటున్నారంటే ఇంకంతకంటే ఒక్కొక్కళ్ళు అయితే నిజంగా బాబా ఇంత నేను చెప్తాను కదా చాలా చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.